అది కళలో మాట. ఢిల్లీ పారిపాలు దగ్గర వంగిసలం చేసినప్పుడు ఎక్కడుంది మీ బ్రిటిష్ సామ్రాజ్యం? వటకం కోసం చంద్రగిరి రాజుల దగ్గర యాచించినప్పుడు ఎక్కడుంది మీ బ్రిటిష్ సామ్రాజ్యం? మా పొలాలు మేము దున్నుకుని వచ్చినంత, కానీ పన్ను కట్టవలేనంత. అరువిలలో కట్టెలు కొట్టుకుని వచ్చినంత, కానీ సుంకం చెల్లించవలేనంత. ఏమిటి సుత్తి సంతలు లోడెడ్ బాస్టర్డ్? ఏమిటి నన్ను ఈ మన్యానికే రాజుగా ప్రకటిస్తారా? ఈ ఒక్క మన్యానికే కాదు, మా భారతదేశానికే నన్ను రాజుగా ప్రకటించినా నేను మీకు లొంగేడలేను. హో, నక్క చిత్తుల వీరం మీకు బాగా తెలుసు. కాలే కొరుపులతో డొక్కలు వెగిరిస్తూ పక్క చిక్కిన నా ప్రజనికానికి కొరుపు నిండా తిండి లేకుండా చేసిన మీరు నన్ను ఈ మన్యానికే రాజుగా ప్రకటిస్తారా? మీరు నాకు నాగరికత నేర్పుతారా? మీ దేశంలో బట్ట కట్టడం చేతకనే రోజుల్లో ఇక్కడ పొట్టు వస్త్రాలు నేసారు. మీ దేశంలో భాష లేనప్పుడు ఇక్కడ గంగశాస్త్రం పుట్టింది. ఇక్కడ గాలి పవిత్రం, నీరు పవిత్రం, ప్రకృతి పవిత్రం, సమస్త పవిత్రం. సమస్త వీరాలు పుట్టి పెరిగిన మా వేదభూమికి మీరు నాగరికత నేర్పుతారా? మేము పది కోట్ల భారతీయులం. ఒక్కసారి ఉమ్ము వేస్తే ఆ ఉమ్ములో మీరు కొట్టుకుపోతారు. మీరు ఒక్క సీతారామరాజుని చంపితే వేలాది సీతారామరాజులు పుడతారు. విప్లవానికి ఖరీదు కట్టి నీలంటే వాళ్ళ గుండెల్లో నిద్రపోతారు. నానోన ఒక్కొక్క రక్త బిందువు ఒక్కొక్క సీతారామరాజై నిన్ను నీ దేశాన్ని సర్వనాశనం చేస్తారు. ఇది ప్రళయకాల ఉత్తరకేళ అగ్నిగోల నేత్రం. ఆ నేత్రం తరవబడిన సముద్ర తిరంగాల అవతల దాగి ఉన్న నీ బ్రిటిష్ సామ్రాజ్యం కొకట వెనుట కొక్కున వారి మిస్ చేస్తారు. జాగ్రత్త, గాలిలో గాలినై మంటలో మంటనై నా ప్రజలు పాడుకునే అమృత గీతాన్నై అఖండ శక్తులనై గలుస్తారు. వాతావరణే నేను నిలుస్తాను.